దేశభక్తిని పెంపొందించేందుకు స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా నర్సాపూర్ పట్టణంలో పోలీస్ మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో పట్టణంలో 1000 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి అధికారులను మాట్లాడుతూ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆగస్టు 15న ప్రతి ఒక్కరూ తమ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో తుఫాన్ డిఎస్పి యాదగిరి రెడ్డి, ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి, కమిషనర్ చాముండేశ్వరి, సిఐ షేక్లాల్ మదర్, మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, ఎస్ఏ గంగరాజు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శేఖర్, నాయకులు వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు అశోక్ గౌడ్, లతా రమేష్ యాదవ్, యాదగిరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. అదే విధంగా 75వ స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా మున్సిపల్ వైస్ చైర్మన్ నయీముద్దీన్ ఆధ్వర్యంలో 6-7 వార్డు ముస్లిం సోదరులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ నయీముద్దీన్ మాట్లాడుతూ హిందుస్థాన్ అమారా హై, హిందుస్థాన్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Oh.